పొజిషన్ తీసుకుంటున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అది దౌర్జన్యంతో రౌడీజంతో పోలీసు కేసులు పెట్టి మామిడి పండ్లు రైతులకు, మామిడి పండ్లు పండించే రైతులకు ఎంత కమిషన్ తెలుసా? 50 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు కేవలం పుంగనూరు నియోజకవర్గంలో మామిడి రైతుల దగ్గర. ఒకసారి మీరు లెక్కలు వేసుకోండి, 132 కోట్ల రూపాయలు పాలు నుంచి 150 కోట్ల రూపాయలు మామిడి రైతుల దగ్గర నుంచి కేవలం పుంగనూరు నుంచే ఇంత కమిషన్ తీసుకుంటున్నాడు. ఇదే కాదు, 3 ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు. 3 ప్రాజెక్ట్స్ వినాలి మీరు, ఇంటే మీకు అర్థమవుతుంది. ఆవుల వాళ్ళ పల్లి, దాంట్లో రైతులకు సంబంధించిన 1500 ఎకరాలు తీసుకొని 40 ఏళ్ళు 50 ఏళ్ళు మామిడి చెట్టు ఉంటే 1 రూపాయి వారికి కాంపెన్సేషన్ ఇవ్వకన్నా పూర్తిగా దగ్గర దగ్గర 670 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ మొదలుపెట్టి రైతులకంతా నష్టం చేసిన వ్యక్తి ఎవరంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నేటిగుట్టపల్లి 700 కోట్ల రూపాయలు, అదేవిధంగా ముదివేడు తమ్మలపల్లి దగ్గర దగ్గర 2000 కోట్ల రూపాయలు. అంటే 2000 కోట్లలో ఏమి పర్మిషన్లు తీసుకోకుండా రైతులు చెప్పకుండా 100 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిపైన ఫైన్ వేసింది. పాపం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ 59 ద్వారా, పంచాయతీరాజ్ ద్వారా 2440 రోడ్ల కోసం 3576 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేపించారు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి, ఏఐఐబి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలు ఆ రోడ్లు తీసుకొని అవి కూడా కేవలం పిఎల్ఆర్ కంపెనీనే, పుంగనూరులో తమ్మలపల్లిలో అన్ని రోడ్లు క్యాన్సిల్ చేసేసి ఆ రోడ్లు కూడా పిఎల్ఆర్ కంపెనీ శాంక్షన్ చేపించిందేమో చంద్రబాబు నాయుడు. కమిషన్ ఎవరు తీసుకుంటున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీ నియోజ నాకున్న లెక్క ప్రకారం ఇసుక ఖనిజం ఇవి లేకుండానే ఉత్తర పుంగనూరు ప్రజల నుంచి 1500 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో సంపాదించాడు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఇవన్నీ అడుగుతున్నా కాబట్టి